కథ పేరు అతడు. ఆ ఊరు విశాఖలో భాగంగా ఉండే ఒక గ్రామం. గ్రామం అంతా ఇంచుమించుగా ఒకటే కులం. నాలుగైదింటి పేర్లు గలవాళ్లే వాళ్లంతా. పశువుల్ని మేపడం, సంతల్లో అమ్మడం, కొత్తవి కొనడం ఆ గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు. అందరికీ అంతో ఇంతో పంటభూమి కూడా ఉంటుంది. ఆడవాళ్లంతా పొలాల్లో శ్రమిస్తారు. మగపని ఆడపని అనే విభజన తక్కువగా ఉంటుందక్కడ. ఎందుకంటే గొర్రెల మందల్ని మేతకు తీసుకుని పురుషులు గ్రామానికి దూరంగా వెళ్తూ ఉంటారు. మగవాళ్లు మందల వెంట ఉంటే స్త్రీలు పొలాల్లో పనులు చేసుకుంటారు. ఇంట్లో పిల్లల బాధ్యత ప్రధానంగా ఆడవాళ్లదే. సిటీలో కలిసే ఉన్నట్లుగా ఉన్న ఆ ఊరు ఇప్పటికీ చాలా వెనకబడినట్లే కనిపిస్తుంది. ఇప్పటికీ 10వ తరగతైనా పాసైన కుర్రవాళ్లు ఆ ఊళ్ళో చాలా తక్కువగానే కనిపిస్తారు. కాలేజీలకు వెళ్లి చదువుకునే యువతే లేరు. ఊర్లో గ్రామీణ వాతావరణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లల బట్టలు మాత్రం కొంచెం సిటీ పోకడలతో ఉంటాయి. మగపిల్లలు ఊర్లో ఉన్నప్పుడు సిటీకెళ్లినప్పుడు జీన్సు టీషర్ట్లు వేస్తారు. ఆడపిల్లలు చుడీదారులు వేస్తుంటారు. కాని యువకులు గొర్రెల మందలకు కాపుకు వెళ్లినప్పుడు లుంగీలు షార్ట్సు వేసుకుంటారు. ఊరంతా ఒకే మాటమీద ఉంటారు. అవసరమైనప్పుడంతా ఊరంతా ఒక తాటిమీదకొస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దని ఎవ్వరూ ఎన్నుకోలేదు. అంతా కలిసి కోరుకున్నారు. అతడే ఆదినారాయణ. ఆదిబాబని అంతా పిలుస్తారు. అతగాడి తమ్ముడు కూతురికి ఒక సమస్య వచ్చింది. ఊర్లో సమస్య అయితే అది ఎన్నడో పరిష్కారం అయిపోయేది. వాళ్ల కులంలోనే గొడవైతే ఏ రోజూ తేలిపోయేది. వాళ్ల సమూహానికి చెందని ఒక వ్యక్తి జోక్యం వలన ఆ తగు తెగడం లేదు. ఊరందరికీ ప్రస్తుతానికదే బాధ. ఎలా తేల్చుకుంటాం ఈ గొడవని అని ఒక సాయంత్రం ఆదిబాబు నలుగురిని పిలిచి ఊసుపెట్టాడు. టౌన్లో నాకు అమ్మ ఉందంటారా, ఆయమ్మ ఆడోళ్ళకి ఇలాంటి సమస్యలొస్తే చూసుకుంటుందట, న్యాయం జరిగేదాకా వగ్గదంట. ఈయేళ ఆ అమ్మలెంబర్ని సంపాదించుకొచ్చినాను. రేపు తెల్లారలే మన నలుగురం కూడి ఆ అమ్మకాడికి వెళ్దాం. ఆడోళ్ళు బయలుదేరాలా. ఆ అమ్మ 10 గంటలకు టైం ఇచ్చినది. ఇందాక నేను సురేష్ ఆ అమ్మతో మాట్లాడినాం ఫోన్లో అని చెప్పాడు. ఏటి, ఆడోళ్ళు తగువ ఆడోళ్ళే తీర్చిస్తారా అని ఆడోళ్ళంతా ఆశ్చర్యపోయారు. అవునంట, ఇప్పుడు ఆడోళ్ళకి సంఘాలు వెళ్ళిపోచ్చినాయి కదా, ఆ అమ్మ అలాంటి సంఘాలకు లేడరంట. ఎల్దు రేపో సుట్టు, మనకు నప్పుతుందంటే అప్పజెప్దు ఆ అమ్మకి, నాకపోతే పల్లకి వెళ్ళిపోచ్చిద్దు అన్న ఆదిబాబు మాటలకి అందరూ సరేనన్నారు. ఉదయం 10 గంటలకి సుజాత ఇంటికి 40 మంది దాకా చేరుకున్నారు కొత్త వలస గ్రామస్తులు. ఆమెతో పరిచయం అయ్యాక ఏంటి సమస్య, ఎవరి సమస్య అని ఆమె అడిగింది. ఆదిబాబు ముందుకొచ్చి, మా తమ్ముడు గోరు బుల్లిదేనమ్మా అన్నాడు. కూర్చొని చెప్పండి అని ఆమె అంటుండగా ఆదిబాబు మొదలుపెట్టేశాడు. అమ్మా, మా తమ్ముడు కూతురమ్మ ఈ పిల్ల అంటూ ఒక అమ్మాయిని ముందుకు తోశాడు. ఆ అమ్మాయికి 20 సంవత్సరాల్లోపే వయసు ఉంటుంది. ఆ అమ్మాయికి చెరువు పక్క 2 పిల్లలున్నారు, ఒక పాప ఒక బాబు. వాళ్ళని చూపిస్తూ, ఈ అమ్మ పిల్లల అమ్మ వీళ్ళిద్దరూ అన్నాడు ఆదిబాబు. ఏమైంది వీళ్ళకి, సుజాత ప్రశ్నించింది. పిల్లలకి ఏట అవనేదమ్మా, మా బొట్టుకే సడ్డు సిక్కొచ్చి పడిపోనదమ్మా. వెళ్ళి చెప్పుకోయమ్మా, అమ్మగారితోటి నీ బాధంతా చెప్పుకో తల్లి అన్నాడు. ఒరే, అదేటి చెప్పుకొంతది గాని నోరులేని పిల్ల, ఏటి జరిగిందో నువ్వే అమ్మగారితో అర్థమయ్యేలాగా చెప్పరా అంది వాళ్ళలోంచి ఒక ఆమె. అంతే అంతే అన్నట్లుగా అందరూ సర్దుకున్నారు. అమ్మా, మా గొల్లోళ్ళు మా అమ్మ, మా ఊరందరిది ఒకటే కులం, ఒకే కట్టు మీద ఉంటామమ్మ మేమందరమును. ఈ పిల్లకి పోలియో వచ్చేసిందమ్మ చిన్నప్పుడే. 7 దాకా చదివిందమ్మ మా ఊరి బళ్ళో. పెద్ద పిల్ల అవనెచ్చక బడిమ అనిపించేసినామమ్మ. ఇంట్లోనే పనులు నేర్చుకుంది, పొలం వెళ్తుంది. మా గొర్రెల్లుంతి మాకు అన్నం కారేజీలు పట్టుకొచ్చేది అమ్మ చిన్నప్పుడు. ఆవిడదన్న మాటే గాని అన్ని పనులు అలా అమ్మ మప్పిందమ్మ. మరి దానికి పెళ్లి చేయడం గురించి మేమందరూ నజ్జుగుజ్జులు పడ్డామమ్మ. ఎందుకంటే పిల్ల కాలు కురసు కదా, ఎవుళ్ళడిగి తేటంతరో అని జంకిపోనాం. మా ఊర్లో మా 4 కుటుంబాల్లోనే ఒకరికొకరు అమిరిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుంటామమ్మ. బయట సంబంధాలకు పరుగులు ఎట్టమమ్మ. మేము ఇప్పటికీ మా మేనరికాలు బాబా మరదళ్ళు ఏళ్ళకే పెళ్లిళ్ళు చేస్తామమ్మ. ఇదిగో దీనికే ఊళ్ళోని సంబంధం ఏంటి అడగనే పోనామని చెప్పినాను కదా. భీమిలీ దగ్గర అప్పలరాజుపాలెం ఉంది కదమ్మా, ఆ ఊరు వాళ్ళతో మాకు సుట్టరికాలు బందరికాలు ఉన్నాయమ్మ. అదిగో ఆ ఊర్లో ఒక సంబంధం మా దృష్టిలో పడిందమ్మ. ఆలు బయటోళ్ళేం కాదు, ఆ అమ్మ నాకు సెల్లు వరస అవుతుంది. ఆ అమ్మ కొడుకుని మేము అడిగినాం. ఆ అమ్మ మందులు గునిసిందమ్మ వద్దని. కాని మేము ఎక్కువ డబ్బులు ఆశ చూపించిన మీదట
ఒప్పుకుందమ్మా. మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అనేసినాడు ఆ గుంటడం. మరింక అవ్వదనుకున్న పెళ్ళి అయినట్టు కొండటంతో మేము వాళ్ళు ఒకటడిగితే రెండిచ్చినాము. ఇంటి సామాను సారెట్టినామమ్మా. పెళ్లి ఘనంగా జరిపించిస్తున్నాము. ఆడు ఈ పిల్లతోటి సరళీగా ఉండోడు. పిల్ల కలకలకల్లాడిపోయినట్టుగా ఉండేదామ్మా పెళ్లి కుదిరిన తర్వాత. పెళ్లికి ముందు గుంటడు ఎవరు ఎమ్మాయిని చేసుకున్న మొగుడు నా కాడకొచ్చి ఒక మాట అన్నాడమ్మా, మాయా దగ్గర సంబంధాలు చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరంట. మరి మాది దగ్గర సంబంధమే కదా, ఏటో భయమేస్తుంది మాయా. ఆ అమ్మ వాటం రేపు నా పిల్లలకు వచ్చి తీర్చేయాలి అన్నాడు. ఒరే నువ్వాడి మాట కరెక్టేరా, నాను ఈ యూస్ చాలా మాటలు అన్నాను. ఎనడమేటేస్ చూస్తున్నాను కదా కళ్ళతోటి. నా తమ్ముణ్ణి మా బాప కూతురికే చేసాం. మరి గంట పుట్టింది కదా ఆవిడదైనాగా, ఒకరు చెప్పక్కర్లేదు. మన ఇంట్లోనే పూపు ఉంది కానీ అలాగని దగ్గర వాళ్ళని వదిలేయగలమేట్రా. అయినా ఒప్పుదల అయిపోయినచ్చుకి మాట్లాడడం సవ్వేనేట్రా. వద్దంటే ఇప్పుడే చెప్పిరా, ఆనకు పిల్లకేట నన్నావంటే అందరికీ బేజారు అని అడిగినా నామ్మ. అడు లేదు మాయ్య లేదు, ఏదో తెలుసుకోవాలని అడిగినాను గానీ మరింకేట్నేదు అని నసిగి సెలిపోండు. అమ్మా ఆడాడిన మాటల్లో తప్పునేదు కాని మాము మారాలంత కష్టమమ్మా. మామందరం ఎలాగ పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మాకు ఓగా తెలిసినప్పటికే మాకు పెళ్ళిళ్ళు అయిపోయేవి. అక్క కూతురునో బాపగోరు బొట్టునో వదినగోరు చెల్లెలినో ఎవులనో అందులోనే అందులోనే చేసేసారు. ఇప్పటికీ అలాగే చేసేస్తున్నాం. మాకు బాగా వయసు తెలిసేటప్పటికీ వాళ్ళ రూపురేఖలు పూర్తిగా తెలిసేటప్పటికీ కట్టుకున్న దాని రూపు నచ్చదు, లేకపోతే దాని ముక్కో ముఖమో నచ్చదు. గుణమైనా మనకు నప్పకపోవచ్చు, అయితే ఏడ్చేస్తాం కట్టుకుని దాన్ని వదిలేయగలమా? కట్టుకున్న తల్లి నొగ్గేసి, కనుక్కున్న బిడ్డలు నొగ్గేసి, కన్నతల్లిని అటు ఊరు నొగ్గేసి ఎటు పరిగెడతాం? అలాగే కట్టుబడిపోయి ఉండిపోతాం. మరి ఎలాంటి పెళ్ళిళ్ళే మాకు తెలుసమ్మా. ఇద్దాటి మేము ఆలోచించనేము, ఒకవేళ ఆలోచించినా కట్టుకుని చుట్టి తిరుగుతామమ్మా. అయితమ్మా ఆ ఊసలగొగ్గి, ఈ పిల్ల పెళ్ళవ నెచ్చక మూడేళ్ళు బాగానే ఉన్నారమ్మా. ఈ నోపట ఈ గుంటలు పుట్టుకెళ్ళిపోచ్చినారు. మా బొట్టికి మేము ఆపరేషన్ కూడా చేయించేసినాం పిల్లలు పుట్టకంటాను. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటుండగా ఇలాగ జరిగిపోనదా అమ్మా అని ఆగాడు ఆదిబాబు. ఏం జరిగింది? సుజాత అడుగుతుండగానే మళ్ళీ ఆదిబాబు అందుకున్నాడు. అమ్మా దీని బతుక్కే కాదమ్మా, మా ఊర్లన్నిటికీ ప్రాబ్లం వచ్చి పడిపోనదమ్మా. ఈ లత్తోరు ఊరు భీమునిపట్నం కడ అని చెప్పినాను కదా, ఆ ఊర్లన్నీ రోడ్డు రోరంటున్న గ్రామాలే. అయితే వాటి మీద రియల్ ఎస్టేట్ వాడు కన్ను పడిపోనదమ్మా. గ్యామాలు గ్యామాలన్నీ ఆ ఎదవలకి లేఅవుట్లు అయిపోనాయి. భీమునిపట్నం విశాఖపట్నం కార్పొరేషన్లు కలిసిపోయిన కాడి నుంచి ఈ రియల్ ఎస్టేట్ భూతం ఊర్ల మీదకి వచ్చి పడిపోనదమ్మా. వీళ్ళ అత్తోరు ఊర్లోనందరూ మా గొల్లోళ్ళే. మా ఎర్రిగొర్రెలన్నింటినీ ఒక బాబు పట్టాడు. పంట భూములకి కాళ్ళు వెళ్ళిపోచ్చేసినాయి. మేకల్ని గొర్రెల్ని ఒగ్గేసి ఆ బాబు వెనకాల పాలెరికానికి దిగిపోనరు మా ఊళ్ళు. నోట్ల కట్టలు రుసి మప్పిస్తున్నాడు బాబు మా వాళ్ళకి. భూములొగ్గినారు, బళ్ళు కొనేశారు. ఎవడింటి ముందు చూసిన పలసర బళ్ళే. ఇంకొంచెం కొవ్వెక్కిపోయిన వాళ్ళు బుల్లెట్లు కొనిస్తున్నారమ్మా. గొర్రెపోతులను కోసుకుని తినేసి ఈలే గొర్రెపోతులలాగా బళ్ళెక్కి తిరిగేసి నోట్ల కట్టలని గబగబా ఆకులు మేకలను మేసినట్లు మేసి అన్నీ సల్లారిపోనిచ్చక ఆ బాబు లేఅవుట్లలోనే పనులుగా చేరిపోయి సప్పబడిపోనరు. ఊళ్ళు బల్లకాళ్ళు అయిపోయి కూకున్నాయి. అందులో దీని మొగుడు సిక్కడిపోండమ్మా. ఆ రియల్ ఎస్టేటోడు బేపనోడమ్మా. మళ్ళీ ఆ బాబు నాయర్ కూడానట. విశాఖపట్నం కోర్టులో పెద్ద నాయర్నని ఆ బాబే చెప్పుకుంటాడు. అమ్మా ఇన్ని చిత్రాలు ఒక్కసోట పోగైపోతే ఆడున్న చోట అగ్గిలాగి మండిపోదా? ఏటంతవమ్మా, ఒక రియల్ ఎస్టేటోడు ఆడే నాయరు ఆడే మళ్ళీ బేమడో అయితే ఎలాగొంత తొక్కపాలు ఊయించండి అమ్మా. అయితే ఆ నాయర్ ఏడ్చేసినాడంటే మా బొట్టి ఆ లాయన్ని అతగాడి కారు డ్రైవర్గా ఎట్టుకున్నాడమ్మా. ఇక నీ ఎదవ ఆ బాబు కాడ ఫస్ట్ తాగుడు నేర్చినాడమ్మా. ఆ బాబు ఒక బుడ్డి తాగడం ఇడికొక చెప్పలో నేసి తాగమండం చేశాడు. ఆ వెనక మావాడే మళ్ళీ మందు కొనుక్కొచ్చేసి ఆడే గలాసులు నొంపిసుకొని తాగి కాడికి వచ్చేసాడు. ఆ బాబు ఆఫీసులోనే ఇడు పొద్దున్న పొద్దోయి గడిపేశాడు. ఆ బాబు ఆ ఊర్లోని మావోలి పిల్లతోనే నింకెట్టుకున్నాడమ్మా. ఆ అమ్మకు చిన్నప్పుడే పెనుమిటి చచ్చిపోండు. మా అల్లుడోడు ఇదం చెడిపోయి ఉన్నాడు. ఇంక చూడమ్మా ఈ ముగ్గురు కలిసి చేయవలసిన రాజకార్యాలన్నీ చేసుకెళ్ళిపోచ్చేసినారు. ఆ పిల్ల నాయరుగోడు డబ్బుకు మరుగడిపోయింది. వాళ్ళిద్దరికీ మా అల్లుడు
రాయబారాలు నడిపోడు. ఇదెలాగ ముదిరిపోనెచ్చక ఆ అమ్మ ఆ నాయరుబాబుని పెళ్ళాడమని కూకుంది. అబా పళ్ళ కుండిపోయి వారం రోజులు ఆఫీస్ మా గుంటడు కొగ్గేసి విశాఖపట్నం పట్టేశాడు. అక్కడి నుండి మా యదవతోటి ఫోన్ మాట్లాడి ఆ పిల్లని సల్లగా మా వాడికి అంటగలిపాయండమ్మ. ఆ పిల్ల ఆ బాబు గురించి ఆఫీస్కొచ్చి ఆయూసు యుయూసు మా ఓడితో ఆడి ఆడి ఈడి కలివైపోయిందమ్మ. ఇదంతా నాయరు వెనక నుంచి మా గుంటడికి మప్పిన మప్పు అమ్మ. ఆ ముసలి నాయరు తప్పిపోయినా మంచి గుర్రన్నాటి మా యదవ ఆ అమ్మకు సరిగ్గా అమిరిపోండు. ఆ వెనక ఆ బాబు ఊళ్ళోకి ఆఫీసులోకి సక్క గెలిపొచ్చిండమ్మ. వాళ్ళ యశయం ఆ బాబే ఇద్దరు ముగ్గురికి ఆస్కాల్ మీద చెప్పి సొగ్గేశాడు. ఇంక చూసుకో ఊరు ఊరల్లా పొకారు పట్టిపోనదమ్మ. ఆ యూసు ఆ బొట్టు సెవుల్ని పడిపోయింది. అది గొల్లెత్తీసి మా కాడికి వెళ్ళిపోచ్చేసింది. నేనొక్కటే చెప్పినాను దాంతో, అమ్మీ ఇలాంటి యస్యాలు చూసి చూడనట్టుకు పోవాలా? మనం చూసామని ఆడికే చెప్పేశామంటే ఆడు మరెంతగా బరిదగించేస్తాడు. తెలియనట్టు గొల్లకుంతే ఆడు తప్పెప్పుడో ఆడే తెలుసుకున్న రోజున సిగ్గిపడిపోయి వెనక్కి వెళ్ళిపోచ్చేస్తాడు. అడిగామంటే సెట్టెక్కిపోతాడు. మరి ఆడిని మనం అక్కడి నుంచి దింపనేమమ్మా? అందాక కామంగుండు, అంతకీ మితి మునిపోతే అప్పుడు చూద్దు. మీ అత్తగాడు కూడా ఈ ఊసేత్తకమ్మా, ఆడు మగోడు అని ఆడిని వెనకేసుకొస్తుంది. నాకు నాయరు బాగానే కుదిరిపోయింది మా అమ్మ అని, ఇంక మరి నాకు తిరుగునేదని మీ ఆయన మరెంత ఎరగబడిపోతాడు. అందుకని ఏం తెల్లనట్టు నువ్వు పిల్లలు నట్టుకొని నీ మానాలు నువ్వు ఉండమ్మా అని చెప్పి పంపించేశానమ్మా దాని అత్తోరికాడికి. దానికైతే చెప్పిస్తున్నాం గాని మా మనసు ఆగుతుందమ్మా. చూసూసి ఒకనాడు ఆడి కాడికి వెళ్ళినాను. ఏట్రా నాయుడు ఇదని నేను అడిగినానమ్మా. అంతే, మాయ తప్పైపోనది, మరి ఇంకా అలా ఏడ్ చెయ్యను, ఇంకో పాలసీ ఎత్తే అప్పుడు అడుగు అనడం మొదలెట్టాడు. అమ్మ నాయన ఇడు పూర్తిగా ఇందులో కూరుకుపోండు, లేకపోతే నా నోట్లో మాట నోట్లో నుండి తప్పు ఒప్పించుకోవడం ఏటి అని నాకు అర్థమైపోనదమ్మా. అయితే అడితోటి నేను ఏటన్నానంటే, ఒరే అందరూ అందలబడి వచ్చిన వాళ్ళమేనరా, మాము ఇలాంటివన్నీ చూసావురా, అయితే తప్పు చేయడం గొప్ప కాదురా, అందులెళ్ళి ఎలాగో ఉసిరిపోయి రావాలన్నదే గొప్పరా అని ఎన్నో విధాలుగా చెప్పినానమ్మా. ఎందుకంటమ్మా అందరూ ఆ బతుకు బతికిన వాళ్ళమే, మామేం గొప్ప వాళ్ళం కాదు. వయసులోకి వచ్చాక ఒక్కొక్కడు గుణం ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. మా అల్లుడోడు మంచి వయసు మీద ఉన్నాడు కదా, ఆడికి మా అవిటిగుంట ఎలాగమ్మ సరిపోద్ది? అది చూస్తే కర్రోతం వేసుకోనేపోతే నడవనేదు, కర్రగుంతది. వెనకాలెప్పుడు కీసురు బాసురు అనుకుని గుంటలు. ఆడి వయసుని దాపగలదమ్మా మనలో మనమాట. మన పిల్ల కన్నిసారి ఎడిపోవాలని అడికి లావుగా మా డబ్బా చూపించి మా పిల్లని అంటగలిపిసాం. ఆడు చూస్తే పందింపోతులాగా ఉన్నాడు. ఇదిగిది ఇలా పిచ్చికి పిల్ల నాకు ఉంతది, ఈడు చోటు ఏడు కుదురుతుందమ్మా. ఈ రియల్ ఎస్టేట్ నాగే ఉంతాయా మీ పెళ్ళిళ్ళు? అంత అయినిచ్చక పెట్రోల్ డబ్బున్న నాకు ఇంటి ముందు దుమ్మపట్టి సుండిపోయిన బుల్లెట్ బండి నాకు ఉంటాయమ్మా ఈ పెళ్ళిళ్ళు. ఈ కిటుకులన్నీ అడికి చెప్పి చూశానమ్మా. ఒరే అల్లుడు, ఈ సృష్టిని ఆ భగవంతుడు ఎలాగ సృష్టించాడు నీకు తెలుసా అని అడిగినాను. నా నొగ్గకుంటున్నానని ఆడప్పటికీ ఇసుకుపోయి ఉన్నాడేమో టక్కుమని తెల్దమాయ్యా అనిసినాడు. నీ నొగ్గుతానా, నా పంచాంగం నా నిప్పినాను. ఏటనుకుంటున్నారమ్మా, ఎవులతోనైనా నా నీ యస్యం మాట్లాడగలదును, మీతోటైనా నా మనసులోని మాట చెప్పిమంటారేటమ్మా? ఈ పెళ్ళిళ్ళు చేసేవారికి పెద్దోళ్ళు గింజుకుపోతారు. పెళ్ళి అయ్యాళ్ళకో పిల్లో పిల్లడో పుట్టిస్తే వాళ్ళని అడ్డాల్లో నేసుకొని ఇంకా వాళ్ళ కాపురం చాలా బాగుందని వాళ్ళ అమ్మా బాబు ఏళ్ళమ్మా బాబు సస్పీట్లు మెల్ల మోర్సపిల్లల్లా వేసుకొని తిరుగుతారమ్మా. కానీ పిల్లల్ని సరిపెట్టేసేకే కాపురాల్లో అసలు కథలు మొదలవుతాయమ్మా. చేసుకున్న పిల్లం దగ్గరే మొగుడు ఆటలన్నీ సాగవు, మొగుడు దగ్గరే పిల్లం కోరికలన్నీ తీరవు. ఒకరి మీద ఒకరికి పేకల వరకు ఇసుపులు సికాకులు ఇరుపులు ఉంటాయమ్మా. పైకి చూసి కళ్ళకా వేవి కనబడవు, వాళ్ళ సంకల్లో పిల్లలే కనిపిస్తారు. అందుకే భగవంతుడు ఇవన్నీ ఆలోచించే మనుషులనొక్కల్ని సృష్టించొగ్గికొంట ఈ కొండలు కోనలు చెరువులు దొరువులు వాగులు వంకలు తొప్పలు డొంకలు చెట్లు సేమలు అన్నీ సృష్టించొగ్గేశాడు. వాటి మరుగున మన ఆశలు తీర్చుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోరావాల. ఇంటికొచ్చి మంజూరు దూరినావంటే మన పిల్లమే మనకు మహాలక్ష్మి. ఆ అమ్మిచ్చిన సెంబు నీళ్లు అందుకొని తాగేసి బౌలింగ్ కాడికి వెళ్ళి కాలు కడిగేసామంతే అక్కడితో మన బయట వేసాలు కడిగేసుకున్నట్టే. మళ్ళీ మన ఇంట్లో మన భార్య మన పిల్లలు మన మేక మన గొర్రె అనుకో ఉండాలమ్మా. అంతేగాని నేలకు పోయి ఇవన్నీ నెత్తిని రాసుకోకూడదురా అని వివరంగా చెప్పి చూసినానమ్మా. అలాగే మా అయ్యా, దేవుడమ్మకు నేను అన్యాయం చెయ్యను మా అయ్యా అని గబగబగబగబ ఒల్లించేసి వారం తిరక్కముందే
ఆ అమ్మని తీసుకుని ఓడాయించేసినాడమ్మా. ఆడెందుకెళ్ళిపోండో ఆ అమ్మని తీసుకొని నాకు అర్థం అవనేదమ్మా. ఎందుకంటే ఆయన మేము దండించలేదు, దాన్ని వాళ్ళ అమ్మ అడగనేదు. ఆ అమ్మని అడిగినోరు ఎవ్వరు లేరు. అయినా ఆ అమ్మని అడగడానికి మనం ఎవ్వరూ సరిపోమమ్మా. ఎందుకంటే ఆ అమ్మకు పెనివిటి నేడు కాబట్టి. మరి వాళ్ళు ఎందుకు ఊరొగ్గి వెళ్ళిపోనరు అని మేము ఆలోచించినామమ్మా. ఆలోచించి వాళ్ళకొని ఉండిపోనేం కదమ్మా. 8 రోజులు తిరిగినామమ్మా వాళ్ళని ఎతకడానికి. ఆ 8 రోజుల్లోనే మాకు వాళ్ళు ఎందుకు ఊరెగ్గి వెళ్ళిపోనారన్న కిటుకు అర్థమైపోయిందమ్మా. వాళ్ళని ఈ నాయరుగోలుగోడు తోలే అండని మాకు తెలిసిపోనదమ్మా. ఎందుకనుకున్నారు? ఆ అమ్మ నాయరుబాబుతో ఉండి ఉండి ఆ బాబుని పెళ్ళాడమని ఎప్పుడైతే పట్టుబట్టిందో మా ఓణ్ణి దానిమీద కుసుగొలిపిసి వాళ్ళిద్దరిని ఊరు దాటించేసి ఈడు తప్పుకుపోవడానికి ఈ ప్యాన్ వేసినాడని మేము కనిపెట్టేసినామమ్మా. ఎందుకంటే అది మా ఎల్లుడోడుతో ఉంటానే ఉంటుంది, నాయరుగోడిని డబ్బులు అడుగుతాం. ఇంకెందుకొచ్చిన బాధ అనేసి ఆడీళ్ళిద్దరిని తోలేండు. మా వీళ్ళ కోసం మా సెడ్డగాలించేసినామమ్మా. ఎందుకంటే మా గొల్లోళ్ళం కదా, మా గొర్రె తప్పిపోయిందనుకోండి దానికోసం మాము 7 మండలాల్లోని గాలించేసి దాని చెవులు అట్టుకొని తీసుకొచ్చేస్తాం. ఈయల్ని అలాగే పట్టుకున్నాం, తీసుకొచ్చి ఆలూరులోనే పంచాయతీ చేసినామమ్మా. మా ముద్దాయిలంతా ఆ ఊర్లోనట్టే ఉన్నారు కదమ్మా, అందుకని పంచాయతీ అక్కడే ఎట్టేసినాం. మా ఓడు మా పిల్లని ఇంకేలుకునని అనేసినాడు. నాకు సొట్టదాన్ని కట్టబెట్టాన్రో అది నాకు వద్దు అని నిలబడిపోండు. మా ఆడాల్సిన సబూసులన్నీ ఆడినామమ్మా. మా పిల్ల పేక్కోసిన గొర్రెనాగా ఏడిసింది. నిర్ణయాలు తీసేసుకున్నాక కట్టు తప్పిపోనచ్చుక ఆడేటి, ఎవడైనా ఒకడు మాట ఎండవు. అయితే ఆ పంచాయతీకి మా ఊరు పెద్దలు కూకోనేదు. ఆ ఊరికిప్పుడు రియల్ ఎస్టేట్ పంతులు నాయర్ గారే పెద్ద కదా. మా ఊళ్ళంతా బుర్రలు అమ్మేసుకున్నారు కదా ఆ బాబుకి. ఆ బాబే తనే పెద్దనని పేటమెక్కిపోండు. ఏడు చెప్తున్నాడా ఆడని మా బెండం మొదలెట్టినాం. ఏడు చెప్తాడాడు, ఆ ఏటుంది ఇద్దరూ ఉంటారు అన్నాడు. బాబు ఈ తగువుకు ముందే ఒకడికిద్దరు ఉండొచ్చని మీకు తెలుసా? ఈ తగువులో కూర్చున్నెచ్చక తామరకి ఇలా తెలిసిందా అని మేము అడిగినాం. ఆ ఏమలాగ అడుగుతున్నారు, మగోడికి ఇద్దరు ఉండడం తప్పేమీ కాదు అని మళ్ళీ అన్నాడు. అయితే తమరెందుకు బాబు దాన్ని నొగ్గినారు? తమరే చేసుకునే పోనరా, మీ ఆవిడతోనట్టుగా ఇది కూడా చక్కగా అమిరిపోను, ఆవిడ మారానైతే ఇది ఎవరానైపోను అని నేను అడిగేటప్పటికీ ఆ బాబు ఏటి అన్నాక ఆ నన్నే అంటారా, మీరేటి మాట్లాడుతున్నారు అని పైరైపోండమ్మా. ఆగాగు ఎక్కువ మాట్లాడాక అని మేము బూతులకు బయలుదేరినామమ్మా. ఆడికి నా తెలుసు గాని బూతులు తెలవు కదా మరప్పుడు, అందుకని మామి గెలిచినామమ్మా. అప్పుడు తగువు మామూలుగా సర్లీగా జరిగిందమ్మా. మా పిల్ల వద్దన్నప్పుడు నష్టపరిహారం మా పిల్లకి ఆడి కడుపును కాసిన గుంటలకి ఏటిస్తారని మేము క్వశ్చన్ వేసినాం. మా ఎట్టినవన్నీ మాకు ఇచ్చేసి తల్లి ముగ్గురికి చెరువు 2 నచ్చలు చొప్పున 6 నచ్చలు ఇచ్చేయడానికి నాస్ట్కు ఒప్పందం కుదిరిపోనదమ్మా. మా పిల్లకెట్టిన శారీ సామాన్లు యాన్లో ఎక్కించుకొని ఆ రోజు నాయర్ చేసిన పాటు పేమెంటు 2 లక్షలు ఒట్టుకొని మా అమ్మ ఊరు వెళ్ళిపోచ్చేసినామమ్మా. అలాగే ఈ గుంట కన్నోరింటికి చేరిపోనదమ్మా. దాని ఇకలాంగ ప్యాన్స్ నెట్టుకొని అది పిల్లల్ని బల్లో వేసి దాని ఖర్చులుగా చూసుకుంటుందమ్మా. మా 2 మెతుకులు బొవ్వు దానికి దాని పిల్లలకి ఆడుతున్నాం. నట్టపరిహారంగా మిగతా 4 లక్షలు ఇస్తామన్నారు కదమ్మా, దానికి 6 నెలలు గడువు రాసుకున్నామమ్మా కాయతోళ్ళన్నట్టుగా. గడువు తీరిపోయి మా డబ్బులకి వాళ్ళూరు పోయిన ఆదివారం నాడు వెళ్ళినామమ్మా. ఊరు మగదొల్లలోనే నాయరుగోడ ఆఫీసమ్మా. ఆ ఆఫీస్కి రమ్మన్నారు డబ్బులు ఇస్తామని. మేము ఎలాగ ఆఫీస్ కాడికి చేరుకుని తలకి ఆఫీస్ గోడ వెనకాల నుండి రాళ్ళు ఇసిరియడం మొదలెట్టినారమ్మా. మనుషులు కనబడరు, రాళ్ళు వచ్చి పడిపోతున్నాయి. యథారాగా అయితే యుద్ధం చేయగలం గాని వెనక నుండి పడిపోతే ఏడు చేయగలమమ్మా. మేము ఏడు చేయలేకపోనాం. మా రాళ్ళ దెబ్బలు తప్పించుకొని బూతులు తిట్టినామమ్మా. సుఖమేటుంది, అక్కడ నిలబడినేపోనమ్మా. నాయరికి ఊరు నాయర్లకి ఫోన్లు కొట్టినాం. అన్ని ఫోన్లు స్విచ్ కట్టేసే ఉన్నాయమ్మా. ప్యాన్ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అర్థమయ్యి ఆ యూపిని మామందరం కూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోచ్చినామమ్మా. మీ అల్లుడు ఎవరినో తగులుకొంత మామేటి చెయ్యాలి, పెద్దల్లో తేల్చుకున్నారు కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళండి, మేమేటి చేయగలదు అని పోలీసు వాళ్ళు సల్లకు సమాధానం చెప్పేసి మమ్మల్ని వెళ్ళిపోమన్నారమ్మా. అలాగెళ్తేనే మా మీద రాళ్ళు ఇసిరిసారు బాబు, వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోరా అని నేను అడిగినానమ్మా. రాళ్ళు ఇసిరిసారా, ఏవీ దెబ్బలు, డాక్టర్ సర్టిఫికేట్ చేయించుకొని రండి, అప్పుడు చూద్దాం. అప్పుడైనా రాళ్ళు ఎవరిసిరారో సాక్షికాలు మీరు తెత్తేనే మేము ఏంటన్నా చెయ్యగలం అన్నాడు ఎస్ఐ బాబు నిమ్మలంగా. అయితే అన్నీ మేమే చేసుకుంటే తమరేటు చేస్తారు బాబు, ఇలాంటి టేషన్లు మరింకెందుకు బాబు, తాళాలు వేసేయండి టేషన్కి అన్నాను నేను. ఆ మా టేషన్కి తాళాలు వేసేయమంతవా
జనాలను పోగొట్టుకునొచ్చి మమ్మల్ని బెదిరెత్తావా అని పోలీసులు మా మీదకి వెళ్ళిపోచ్చినారమ్మా. అయితే నాయరుగోడు ప్యాన్లో ఈ పోలీస్ స్టేషన్ కూడా కొమ్మక్కయ్యే ఉన్నదన్న సంగతి మామప్పుడు గ్రహించినామమ్మ. అయినా మేము అలకోలేదు. ఊరొచ్చేసి ఆలోచించుకొని ఈ తూపు కంప్లీట్ రాసుకొని మళ్ళా ఒట్టుకెళ్ళొచ్చి తీసుకెళ్ళి ఇచ్చినామమ్మ. ఇది సివిల్తా కాదా, కోర్టులు చూసుకోండి, మేమేటి చెయ్యలేం అని చెప్తుండోరు. మా మొగకుండా మా పిల్ల బతుకు దాని మొగుడు తీసేయడం, తగు తీరమానాన్ని ఆమోదించమని డబ్బులకెళ్తే రాళ్ళిచ్చి కొట్టడం, సివిలలుగా వద్దని మా బోధించడం, వాళ్ళు మా మీదకి తిట్టడానికి కొట్టడానికి వెళ్ళిపోచ్చేయడం జరుగుతుందమ్మా. ఇది ఎలాగ చెయ్యడమో, ఏటో తెలకంటుందమ్మా. అందుకని తామర కాడికి వెళ్ళిపోచ్చినామమ్మా. మరేమో మా బుల్లికి దాని బిడ్డలకి తామరే న్యాయం కోరసాలమ్మా అని ముగించాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళన్నీ మా ఊళ్ళని మింగేశాయమ్మా, పెళ్ళిళ్ళు మా ఆడపిల్లల్ని ముంచేశాయమ్మా, మరి ఏడు చేయడమమ్మా అని ముక్తాయించాడు. వాళ్ల సమస్య అంతా విన్న సుజాత, సరే సరే నేను వస్తాను, మా సంఘం మీ కేసు పరిష్కారానికి పనిచేస్తుంది అని వాళ్ళకి హామీనిచ్చి, ఆ హామీని అనుసరించి తన సంఘ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరైన కంప్లైంట్ రాసి దేవుడంతో ఫిర్యాదు ఇప్పించింది. పోలీసులు అప్పటిదాకా సివిల్ కేసును దబాయించిన వాళ్లు కొంచెం కదలకు తప్పలేదు. కుర్రాన్ని తేవడానికి అప్పటికి 2 సార్లు తిప్పించుకున్నారు. దేవుడమ్మ మొగుణ్ణి స్టేషన్కి అప్పచెప్పకుండానే కేసు పరిష్కరించాలని మొగుడు తరఫున లాయరు చాలా ప్రయత్నాలు చేశాడు. మహిళా సంఘం జోక్యం చేసుకుందని తెలిసి కొంచెం జంకారు. అయినా వాళ్లతో మాట్లాడి తగు తేల్చేద్దామని తనే స్టేషన్కి వచ్చాడు. ఊరి పెద్దలు, దేవుడమ్మ కుటుంబీకులు, చుట్టాలు, ఊర్లో కుర్రాళ్ళు, కొందరు ఆడవాళ్లతో కలిసి ఆ రోజు స్టేషన్ దగ్గర సుజాత వాళ్లు కొంచెం హడావిడి చేశారు. ఇంతమంది అక్కడున్నారని తెలియని లాయరు కారు దిగి స్టేషన్ దగ్గరికి వచ్చేశాడు. వస్తూనే తన తెలివి ఉపయోగించి సుజాత వాళ్ల దగ్గరికే వచ్చేసి తానే ముందుగా పరిచయం చేసుకున్నాడు. తను కూడా ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఒప్పుకునేవాణ్ణి కాదని, లాయర్గా ఎప్పుడూ న్యాయం పక్షానే ఉంటానని చెప్పుకొస్తుండగా ఆదినారాయణ ముందుకొచ్చి, ఆడవాళ్ళంటే మా ఆవిడ, మా అల్లుడికి నువ్వు వంటగెలిపిసిన పిల్ల అనుకుంటున్నావు కాబోలు, వాళ్ళిద్దరూ కాక ఈ ప్రపంచకంలో కోటాను కోట్ల ఆడవాళ్ళున్నారు, వాళ్ళందరికీ నువ్వే న్యాయం చేసేద్దాం అనుకుంటున్నావు ఏటిబాబు అని అడిగేసరికి లాయర్కి బాగా కోపం వచ్చింది. ఏంటి, ఏంటి మాట్లాడుతున్నావు, ఏమిటి మాట్లాడుతున్నావు అంటూ ఆదినారాయణ మీదకి వెళ్లాడు లాయరు. వెంటనే చుట్టూ ఉన్న వాళ్లంతా లాయరు మీదకి ఎగబడి బూతులు లంకించుకున్నారు. ఒక్క క్షణంలో అతని మీద అందరూ కలబడి తన్నేవారే. సుజాత వాళ్ళు అడ్డం పడి అందర్నీ ఆపకుండా ఉంటే బీపీ పెరిగిపోయిన లాయరు, ఇంకెవ్వరైనా నన్ను తిట్టారంటే బావుండదు, ఒక్కొక్కడిని వేసేశానంటే అంటూ ఆదినారాయణ మీదకెళ్ళి చెయ్యెత్తాడు. అంతే సుజాత తన కుర్తి మోచేతుల్ని వెనక్కగా లాక్కుంటూ, తనడమంటూ జరిగితే ఆ తన్నులు నువ్వే మా చేతుల్లో తినాల్సి ఉంటుంది అంటూ లాయర్ మీదకి వెళ్లడంతో ఆమె తీక్షణతకి, ఆమె మాట తీవ్రతకి జంకిపోయిన లాయరు వెనక్కి తగ్గి తను నిలుచున్న చట్టం మీద నుంచి వెనక్కి పడిపోయాడు. ఆ పడిపోవడాన్ని చుట్టూ ఉన్న దేవుడమ్మ పరివారం అంతా గేలిచేసి లేచి నిలబడిన లాయర్ని చుట్టుముట్టేశారు. మొహం ఎర్రగా కందిపోయి ఒగరుస్తూ చిన్న సందు చూసుకున్న లాయరు పరుగందుకున్నాడు. వెళ్లి కారులో కూర్చుని అదే స్టార్ట్ చేసుకుని పోవడం పోయాడు. జనమంతా అరుస్తూ గోలచేస్తుండగా పోలీసులు స్టేషన్ బయట జరిగిన తతంగమంతా గమనించి ఎస్ఐ బయటకొచ్చాడు. ఏంటి, ఏంటి గోలంతా, స్టేషన్ దగ్గర ఇలాంటి గొడవలు జరగకూడదని మీకు తెలీదా అని సుజాతని అడిగాడు. ఇంత గొడవ ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే ముద్దాయిని తేవాలని మీకు తెలీదా అని సుజాత అడిగింది. ఆడు దొరకంది ఏంటి చేయడం మేడం అంటూ వివరణ ఇవ్వబోయాడు. మాకవన్నీ చెప్పకండి, ఈరోజు వాడిని ఇక్కడికి తీసుకొస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటామని ప్రకటించేసింది సుజాత. అందరూ చప్పట్లతో ఆమోదం తెలిపారు. ఊర్లోకి కబురెళ్ళింది. ఇళ్ల దగ్గర మిగిలిపోయిన ఆడవాళ్లంతా 1 గంటలో అక్కడికి చేరిపోయారు. మిట్ట మధ్యాహ్నం మొదలైన ఆందోళన రాత్రి 8 గంటలప్పుడు దేవుడమ్మ మొగుణ్ణి అత్తని పోలీసులు రప్పించే వరకు సాగింది. వాళ్లప్పుడు రాజీకొచ్చి బాకీ పడిన సొమ్ము 4 లక్షలు వారం రోజుల్లో చెల్లిస్తామని కాయతను రాసి ఇచ్చాక అక్కడినుంచి జనమంతా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి ఊరేగింపులా చేరడంతో ఆందోళన ముగిసింది. వారం రోజుల తర్వాత గడువు నాటికి సుజాతను తీసుకెళ్లడానికి ఆదినారాయణ ఇంకో 2 ఆటో పట్టుకుని సుజాత దగ్గరికి వెళ్లారు. ఆమె ఆటో ఎక్కిన తర్వాత ఆదినారాయణ ఎప్పట్లాగే సంభాషణ మొదలెట్టాడు. అమ్మా, మేము ఊడిపోయి తలదించుకున్నాం అనుకున్నామమ్మా, మమ్మల్ని మీ సంగపోళ్ళు తలెత్తుకునేలాగా చేశారమ్మా, అవిటిదైన మా పిల్లని కాళ్ళ మీద నిలబడేలాగా చేశారమ్మా మీరంతా కలిసి. ఆ పొద్దు అందరం ఆ చేసిన కాడ అలా కూకుండిపోవడం మా శక్తి ఏంటో మాకు తెలిసిపోయిందమ్మా. అందరం గూడినామంటే ఎదుటోడి ఎంత బలవంతుడైనా, ఎంత కుట్ర మీద ఉన్నోడైనా ఆడ తలదించుకోవలసిందేనని మా బొట్టు తగువు వలన మా ఊరికి ఒక తెలివి వెళ్ళిపోచ్చేసిందమ్మా. ఆ రోజు
ఆ నాయుడుగోడు పాత్రం బలే కట్టించేసినావమ్మ. అంతకుముందు తమరు పోలీసులతో మా పచ్చన్న గట్టిగా మాట్లాడారు. మా గుంట్లందరూ ఆ గొడవైన కాడినుంచి ఎక్కడ చూసినా మీ మాట ఆడుకున్నారమ్మ. ఎల్లల్లో కూకున్నా, గుమ్మాల్లో గుమ్ముకున్నా, పొలాలంట, మందల్లోకి వెళ్ళినా ఎక్కడ చూసినా మీ యూసేనామ్మా. అయ్యమ్మ భలే కొంతదిరా, అయ్యమ్మ భలేగా మాట్లాడుతుందిరా అని గోలెత్తిత్తుండోరమ్మ. నేనే కేకలేసోడిని, ఏట్రా అయ్యమ్మ భలే కొండడం, ఏటా మాటలు, ఏటు భలే కొంతది అయ్యమ్మ, పొట్టు కొంత తెల్ల కొంతది, భలే కొండవెట్రా అని తిట్టుండమ్మ. కానీ ఆ పొద్దు పోలీటేషన్ కాడ తమరు ఆ నాయర్బాబుతో తలపడేటప్పుడు అయ్యాల ఆ మెట్ట మధ్యాహ్నం ఎండ దగ్గ 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 మండిపోతుంటే చెట్టు సేవలో ఎర్ర టెండకు మెలమెల మెలమెల మెరిసిపోతుంటే మా పిజ అన్యాయం మీద అగ్గెత్తిపోతుంటే ఆ క్షణంలో మీరు ఆ నాయుడుగోడి మీదకి సొక్కా చేతులు పైకి ముడుచుకొని ముఖం ఎర్రగ చేసుకొని తనడానికి బయలుదేరినప్పుడు చూశానా అమ్మ. అప్పుడు చూసినానా అమ్మ తమరు అందం. నాను చూసినానా అమ్మ. ఆడోళ్ళు నాయం కోసం నిలబడిపోతే, ధర్మం కోసం అగ్గిలాగి మండిపోతే అప్పుడు ఒంతారు కావాలమ్మా అంత అందంగాను అంటున్నాడు. అలా అతని మొహంలోకి చూసిన సుజాత ఆశ్చర్యపోయి, ఇతనెప్పుడూ ఇంతే, ఏదో సూత్రాన్ని దారంలాగా మాటల వెంట నడుపుతాడు. ఆ కొస పట్టుకుంటే ఒక ముత్యాల సరం మన మెడను అలంకరిస్తది అనుకుంటూ నవ్వుతూ అతని మాటలు వింటుంది. ఇంతలో రోడ్డు కట్టంగా ఒక వ్యక్తి ఒక గొర్రెను కాలు పట్టుకుని ఈడ్చుకొని వెళ్తున్నాడు. ఆదిబాబు ఆటో ఆపమన్నాడు. మేనల ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆటో దిగిన ఆదిబాబు గొర్రెను ఈడ్చుకెళ్తున్న మనిషిని ఆపాడు. ఏట్రా దాన్ని ఎందుకలా ఈడ్చుకెళ్తున్నావు అని అడిగాడు. దీనికి ఒంట్లో బాగాలేదు, ఆనందపురాన హాస్పిటల్కి తీసుకెళ్ళినాను, నడకంటంది, ఇది గిల్లెక్కడే మా ఊరు, అందుకని అలాగ తీసుకెళ్తున్నాను అన్నాడు. నీ అమ్మోరేయ్, అదేట్రా జీవం అనుకుంటున్నావా ఏటి, మాము గొల్లోలమే, గొర్రెని తేట్రా, గొల్లోడికి తల్లిమా లక్ష్మి, దాన్ని ఎండలు అలా ఈడ్చుకెళ్ళిపోవడానికి నీకు మనసెలగా ఒప్పిందిరా, ఏమి ఆటోలో తీసుకెళ్ళనేవా, అమ్మిస్ డబ్బులు సెక్కంలో వేసేసుకుంటావా, అది తెలుసు కానీ దాని కొంట్లో బాగాలేకపోతే దానికి సరిగ్గా చూసుకోవడం తేలదరా అని కేకలేస్తూనే మమ్మల్ని ఆటో దిగమన్నాడు. అక్కడికి స్టేషను 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అమ్మా ఒక్క సెటం ఆగండి, ఆడి గొర్రెని ఆడిని ఆ లూర్లో దింపేసి మళ్ళీ ఆటో వెళ్ళిపోచ్చిస్తుంది, అప్పుడు మనం వెళ్ళిపోదు అని మమ్మల్ని దింపేశాడు. ఆ గొర్రె తాలూకా మనిషి, నా కాడ డబ్బులు ఉన్నాయి, ఆటో కట్టించుకుని వెళ్ళిపోతానులే, ఎక్కడే కదా అనేసి అలాగ వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పబోతుండగా, సెక్కోలో డబ్బులుంటే ఉన్నట్టు కాదురా, అవసరానికి తీసి ఖర్చు పెట్టినోడే మనిషి అంటూ బలవంతంగా గొర్రెని ఆ మనిషిని ఆటో ఎక్కించేసి, అమ్మా వాళ్ళు వచ్చేదాకా ఇదిగో ఇక్కడ ఎలాగ ఈ నేను నిలబడదు రాయమ్మా అని చెట్టు కిందకి దారితీశాడు. సుజాత ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూసి, మీరు గొర్రెల్ని కషాయ వాళ్ళకి అమ్మేస్తారు కదా, మరి గొర్రెని అతను అలా బాధ పెట్టాడని ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. అదా అమ్మా, అమ్మెత్తం నిజమే, కానీ అంతవరకు అది మన పిల్లల్లాంటిదే కదమ్మా, ఎంత జాగ్రత్త చూసుకోవాలి, మన పిల్లలకి ఏటన్న అయితే మనం ఎంత అగ్గగ్గలాడిపోతామమ్మా, ఇయ్యి అలాంటి జీవాలే కదమ్మా అన్నాడు. అంత జాగ్రత్తగా పెంచుతారా మీరు వాటిని అడిగింది సుజాత. అవునమ్మా, మా గొర్రెల్ని మా పిల్లలతోటట్టుకు పెంచుతామమ్మా, మేము ఏటి తింటే అవన్నీ వాటికి ఎడతామమ్మా, అన్నం, గెంజి, గడ్డి, కడుగు ఇవే కాదమ్మా, మేము తిని పలారాలన్నీ వాటికి ఎడతాం, మందరాలు మేము తిరిగేటప్పుడు మా ఆడోళ్ళు అన్నలు ఒట్టుకొస్తారమ్మా, అన్నం తినేసి వాళ్ళు కొండలేం కదా, తోసినప్పుడు కాలచేపానికి ఏదో ఒకటి తింతుంటాం కదమ్మా, సేగొడిలు, జంతికులు, కొబ్బరుండలు ఇవన్నీ మా ఆడోళ్ళు ఒట్టుకొచ్చి మందలకాడ మాకిచ్చి వెళ్ళిపోతారమ్మా, మా గొర్రెలు బరకలు కొరికి కొరికి మా కాడకొచ్చి కొంచెంసేపు కూర్చుంటాయి, అప్పుడు మేము తినే పలారాలన్నీ ఆటికి ఆడతామమ్మా, మా గొర్రెలు మా పక్కలకు వచ్చి బజ్జుంతాయమ్మా పిల్లల్లాగే, ఎల్లకాడ మా ఉంటే మా మారు బయట పడుకుంటే అయ్యి మా కాడ తొంగుంతాయి, మా వాళ్ళకి పెంచుతామమ్మా ఆటలని మా పిల్లల్లాగే, పిల్లలకి ఎలాగ ప్యామెట్టి పెంచుతామో ఆటలని అలాగే ప్యామెట్టి పెంచుకుంటామమ్మా అన్నాడు. ప్రేమ పెట్టి పెంచడం అన్నమాటే సుజాతకు కొత్తగా తోచింది. మరంత ప్రేమగా పెంచిన వాటిని చంపేయడానికి ఎలా అమ్మేస్తారు, అప్పుడు బాధ అనిపించదా ఆతృతగా అడిగింది. అదే తల్లి, అనిపించదమ్మా, ఎందుకంటే వాటిని సంతలోని అమ్మిగానే మా శక్కం బరువెక్కిపోద్ది కదమ్మా, ఇంకా ఆ గొర్రె గురించి బరువు గుండెల నుండి దిగిపోద్దమ్మా, ఎందుకంటే ఆ డబ్బుల కోసం ఇంటికాడ ఖర్చులన్నీ ఎదురు చూస్తుంటాయమ్మా, ఆ లెక్కల్లో పడి మేము అదంతా మరిసిపోతామమ్మా, మరి వీటిని నమ్మెత్తేనే కదమ్మా పిల్లం పిల్లల్ని గడపగలం మాము, అందుకని మన కాడున్నప్పుడు అయ్యి మన పిల్లలే, అలాగ దాటిపోయి అంటే
బతుకులో నారాలు బాధలు బుర్రను చుట్టేసి మరాటిని మరిసిపోతామమ్మా. మళ్ళీ కొత్త కొంటాము, మళ్ళీ ఆడితోటి మళ్ళీ పాంపించుకుంటామమ్మా అన్నాడు. అదే ఎలాగో నాకు ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు అన్నది సుజాత ఆలోచనగా. అమ్మా నీకు అర్థమయ్యేలాగా చెప్తా నిన్ను. మా భూములు సేత్తామమ్మా. అంటే ఏటి? విత్తనాలేసి మొక్కలొచ్చాక ఎరువులు కసువులు గెత్తాలు నీళ్లు అన్నీ పోసి అటుని పైర్లు సేత్తామమ్మా. పైరు పంటకు వచ్చేసిందనుకో, మన చేతులతో పెంచినాం కదా నాటిని అలాగొగ్గెత్తమేటి, ఒగ్గం కదా పైరు కోసేత్తాం, ముదిరిపోయిన గొర్రెని అమ్మేస్తాం, పెంచి పెద్దసేసిన పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తోరిళ్ళకి పంపించేస్తాం అంతే అన్నాడు. అతడు పలుకుతున్నది జీవన వేదం అనుకుంటూ తల ఊపింది సుజాత.